దాయి దాయి దమ్మ కులికే కుందనాల బొమ్మ నమస్కారం మాస్టర్ ఒరే ముద్దు కృష్ణ పేరు ముద్దు కృష్ణ కాదండి రామకృష్ణ వెరీ గుడ్ ఏదో కృష్ణ ముద్దో ఎద్దో అబ్బో పొద్దు పొద్దున్నే గుద్దావు కదరా అబ్బో అరే గుద్దడం కాదురా లేకపోతే నేను గుండెచ్చుకో నమస్కారం చేతోనే కదరా నోటితో కూడా చెప్పొచ్చు అదేంటో సార్ మీలాంటి పెద్దవాళ్ళు చూడగానే జెండి చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది ఓరాక్షోద్రు సుశావు గారు రియాక్షన్ ఎట్లా ఉందో ఇంకెప్పుడైనా కనుక నాకు ఎదురుగా సైకిల్ ఎక్కి వచ్చావా వెళ్ళిపోతారా ఏట్రా కొత్తగా నత్తుచ్చిందా ఏంటి నత్తిగా సార్ మట్టి మరుపు మదన గోపాల్ మాస్టర్ కి షార్ట్ కట్ అట్లాగా ఒరే గుండు గుండుకా సార్ నా పేరు పండు ఏదో లేరా అదే పగులుతుంది ఎవడరా నాకు మట్టి మరుపు చెప్పింది ప్రిన్సిపాల్ గారు ప్రిన్సిపాల్ గారా ఏం చెప్పారా నిన్న మీరు మీ క్లాస్ అనుకుని వేరే క్లాస్ కి వెళ్ళి ఫిజిక్స్ కి బదులుగా హిస్టరీ చెప్పి మిస్టరీ క్రియేట్ చేసినందుకు ఆ టైటిల్ ఇచ్చారు అట్లా అరే నేను టైట్ టేబుల్ స్లిప్ మీద రాసి ఎక్కడ పెట్టి మర్చిపోయాను రా అదే మరి స్టాఫ్ రూమ్ లో టేబుల్ కింద పారేసుకుని ఇక్కడికి వచ్చి ఎత్తుకుంటే ఎలా దొరుకుతుంది ఇదిగోండి తెచ్చావా థ్యాంక్స్ రా థ్యాంక్ యూ థ్యాంక్స్ నాకెందుకండి ఓ వంద కొట్టండి ఏట్రా స్లిప్ కుట్టిప్పా నా మందుకు చంద బెగ్గింగ్ బ్లాక్మెయిల్ బ్లాక్మెయిలింగ్ చెప్పమంటారా ఏంట్రా నువ్వు చెప్పేది ఏంటి నువ్వు చెప్పేది చెప్పమంటారా ఏంటో నువ్వు విప్పేది అందరి ముందు హలో చూసుకోండి విప్పు ఏంట్రా నువ్వు విప్పేది మీ దగ్గర మే ఎక్కడ విప్పుతామండి మమ్మల్ని విప్పనివ్వరు ఎటు విప్పుతానంటే కొడితే కొట్టాలి రాజు ఇచ్చి కొట్టాలి అడితే ఆడాలి రాడాలి మాస్టర్ గుడ్ గుడ్ మార్నింగ్ అంటారా గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్డర్ మాస్టర్ సరే అసలు ఎవరికైనా ఎదురుకుండా వస్తూ నమస్కారం పెట్టాలనిపిస్తుంది ఎవరకుండా వస్తూ కూడా నీకు గుడ్ మార్నింగ్ చెప్పాలని ఎందుకు అనిపించింది రా మాస్టర్ అదేంటో మిమ్మల్ని ముందు నేను చూసినా వెనక నేను చూసినా దండం పెట్టాలనిపిస్తుంది అరే మీరే కదకి ముందు రావద్దు వెనక రావన్నారు అలా అన్నారా నేను అరే నువ్వు గుద్దురు గుద్దురికి నా నడుము విరిగిపోయి నేను పాఠం చెప్పడానికి కూడా పనికి రాకుండా పోయేలా నడుము విరిగిపోవడానికి పాఠం చెప్పలేకపోవడానికి లింక్ ఏంటి మాస్టర్ ఆ లింక్ నీకు అర్థం కాదు కానీ అరే ఈసారి సైకిల్ మీద నాకు ఎదురుకుండా వచ్చినా వెనక నుంచి వచ్చినా నేను చెప్పేస్తా నీకు అంతగా నమస్కారం చేయాలనిపిస్తే పక్క నుంచి వచ్చి సైకిల్ స్టాండ్ వేసి ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టి వెంటనే సైకిల్ తీసుకుని వెళ్ళిపోతావు కదా వెళ్ళిపోతావు ఫోన్ కింద పోరా నడువు నిజంగా ఇరిగింది లాగుందే అమ్మో మనసు కనపడలేదా వెళ్ళిపోలేదా ఎవరు స్టూడెంట్ అనుకున్నాను ఏంటి ఫ్రెష్ గా పడ్డారా లేదయ్యా మొన్న పడింది ఇంతవరకు లేవరా నువ్వు లేపితే లేద్దాం అనుకుంటున్నా అమ్మో అమ్మో అయినా ఎదురుగుండెళ్ళి గుర్తించుకోవడం ఎందుకండి ఎదురుకుండా తెలిస్తే మాట్లాడు తెలియకపోతే మాట్లాడు బాగా ఎదురుకుండా కాదు వెనకుండా వచ్చి గుద్దాడు కానీ గుద్దడం కామన్ గా జరగదు ఏమండి స్టూడెంట్లు అన్నాక వలపు అంటారు అందులో మనం పడకుండా తెలివిగా తప్పించుకోవాలి అబ్బో నేనేమో అమాయకంగా వల్ల ఇరుక్కుంటున్నావు నువ్వేమో తెలివిగా తప్పించుకొని వంద రూపాయలు ఇస్తున్నావు ఎందుకయ్యా వాడికి ఎదురుగా ఎట్టడం ఎందుకు వాడి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక ₹100 ఇచ్చుకోవడం ఎందుకు నా క్లాస్ టైం అండి చేసుకుంది ఈ చేతికి అది వాచి కాదు అనుకున్నా అటు బయటికి ఇటు క్లాస్ కి మీరు బయటగా ఇటు క్లాస్ కి అండి అదే నాకు నేను స్వయంగా సైకిల్ కింద పడితే ఎట్లా ఉంటుందో చూద్దాం అనిపించిందిరా అందుకే పడ్డాను అప్పుడు అరే కాదు కానీ రోజు నువ్వు సైకిల్ మీద రావడం నన్ను చూసి చేతులకి దండం పెట్టడం సైకిల్ నా మీద పడ్డం ఇదేం బాగలేదు కానీ రేపు ఒక లారీ వేసుకుంటాను నన్ను చూసి రెండు చేతులు పెట్టి దండం పెట్టి నమస్కారం సారను లారీ నా మీద చెల్లిపోతుంది తేడా వదిలిపోతుంది అలాగే సార్ ఎక్కడికి రా లారీ తనకండి